సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ నాకు ఎక్కువ తెలివి రాకముందే నాకు కళ్ళు వేనాయి ఎట్లా ఏం జరిగింది దబ్బుతో ఉన్న కాలువాలే అంటే విడ కాల్చుడు గుడ్లు అవసిపోయినాయి ఈ కన్ను కాయగాసిపోయింది రైల్వే స్టేషన్ స్టేషన్కున్నావు డబ్బులు అడుక్కొని బతుకొని చెప్పాడు మా నాయన ఆ మాట ఎప్పుడు విన్నామో ఇక ఈ పనికి అది ఎంత డబ్బులిస్తారు మీకు ఒక మోటార్ అవి బాగు చేసినందుకు ఏదైనా ఒక పని చేస్తే నేను సంవత్సరానికి ఒక పదిహేను వేలు సంపాదిస్తాం టీవీ ఉంది మరి ఇంట్లో ఎట్లా మరి వార్తలు వింటారా మీరు మనకు కనబడదు అంతే కానీ చక్కగా నవ్వుతున్నారు మీరు ఒక మాట అడగనా అడుగుండి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఈ పక్క పొంట ఆడేమంటే ఇక గుడ్ అయిన దొరికినాడే నీకు ఆడవులకు ఆడవులే శత్రువు కాబట్టి ఎవరికైనా నేర్పిస్తారా పోనీ ఇలా బాగు చేసే పని ఎవరైనా అడుగుతారా మిమ్మల్ని నేర్పించమని వాళ్ళ కళ్ళు ఉన్నాయి కాబట్టి భయపడతా ఉంటారు అబ్బో గింత లోతా కనబడదు కాబట్టి మనం దిగుడే ఉంటుంది చిన్న సమస్య వచ్చినా ఆధైర్యపడిపోతారు కదా నమస్తే వెల్కమ్ టు టీవీ మనకి ఏదైనా దెబ్బ తగిలినా లేకపోతే చూపు విషయంలో ఏమైనా ఇబ్బందులైనా వెంటనే మనం డిప్రెస్ అయిపోయి ఇంకా మనం ఏం పని చేయలేములే అనుకుంటాం లేదా ఇంకొకరి సహాయం అయినా తీసుకుంటాం అయితే వీటన్నింటికీ భిన్నంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన చింతం రాజయ్య గారు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంతకీ ఆయన చేసే పని ఏంటి ఆయనకి ఏం జరిగింది అనుకుంటున్నారా వారిని పలకరించడానికి మేము వచ్చాం కారణం ఏంటి అని అంటే ఆయన చక్కగా ఊర్లో ఏదన్నా సమస్య మరీ ముఖ్యంగా మోటార్లకు ఏమైనా సమస్య వస్తే చిటికలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఏదన్నా బావిలో మోటార్ పాడైపోతే అందులో దిగి ఆ మోటార్ని బాగు చేస్తారు లేదా ఏదైనా వస్తువు పడిపోయినా తీసిస్తారు ఇందులో వింతేముంది ఇది కామన్గా మేబీ అందులో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు చేసేది అనుకుంటున్నారు కదా కానీ నేను చెప్పిన వ్యక్తికి నాలుగేళ్ల వయసు అప్పుడే చూపుపోయింది నిజమే చూపు కోల్పోయిన ఆయన ఈ పనులన్నీ చేస్తున్నారు కేవలం ఈ పనులు కాదు ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటారు ఊర్లో ఉన్నారు మాకు ఎందుకో చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది తెలుసుకుందాం ఎక్కడ ఉంటున్నారు ఏంటి వారితో మాట్లాడదాం అనుకున్నాం అందుకే సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి మాణిక్యపూర్ వచ్చింది నాతో పాటు ఉన్నారు చింతం రాజయ్య గారు వారితో ఒకసారి మాట్లాడదాం రాజయ్య గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు ఉన్నాం ఆరోగ్యంగా ఇప్పుడు ఎంత వయసు మీకు సంవత్సరాలు లేదు రెండు నాకు ఎక్కువ తెలివి రాక ముందే నాకు కళ్ళు వేయినాయి అప్పుడు కండ్లు అనేది కూనలు అనేది వచ్చేది వచ్చేదట కంటే పొక్కులు పొడిచేదట ఇర పొక్కులు అని అయితే అప్పుడు నాకు రెండు కండ్లల్లో పొడిచినాక మా నాయన మా అవ్వ ఎవరో అప్పుడు నాటు వైద్యులు ఉంటారు కదా వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళని అడిగితే కాక కాకిరాకు పసరు పిండి పోసి ఇట్లా కళ్ళు నలువండి అని చెప్పి ఆ కాకిరాకు పసరు పిండి పోసి కళ్ళు ఆ పొక్కులు చితికిపోయి ఇక గుడ్లు అవసిపోయినాయి ఈ కన్ను కాయగాసిపోయింది ఈ కన్ను అసలే గుడ్డు అవిసిపోయింది ఇక అరే పోతనే ఎట్లా ఎట్లా అంటే ఇంకో ఇంకో ముసలాయిన వచ్చి ఏ ఇట్లా ఏ కాలువాలే మన కాల్తే పసుపు కొమ్ముతోన్నా దునంతోను కాలువాలే అంటే ఇడగాల్చిల్ ఇగాల్చిల్లు ఈ కంటి మీదకి వెళ్ళేదో అట దాంతో ఈ కానీ ఈ రేపే ఈ రేపే కాల్చు కథం ఇప్పటికీ ఇక్కడ కంటికి సన్నని నరాలు ఉంటాయట అంటే డాక్టర్లు అనంగిన్నాం అయితే ఆ నరాలు అనేది తెగిపోయి అక్కర్రాకుండా అయిపోయినాయి కనపడదా ఏం కనవాడు అసలు అయితే మా అన్న మా పెద్దన్న అనేటైన హాస్పిటల్ తీసుకుపోయింది శివారెడ్డి అప్పుడు శివారెడ్డి అని హైదరాబాద్ ఉండే ఉండే ఆ శివారెడ్డి దగ్గర తీసుకోకపోతే ఆయన అన్నాడు అంటే అరే బాబు ఈయనకు కంటి నరాలు అనేది తెగిపోయి ఎండిపోయినాయి ఇక అవి పాడైపోయినాయి నువ్వు కన్ను తీసి కన్ను పెట్టు అన్న రాదు ఈయనకి సూపు రాదు అని చెప్పేసి ఏ వయసులో చెప్పారు అప్పుడు పది పన్నెండేళ్ళ వయసులో చెప్పిండు అప్పుడు నాకు నేను విన విని వినికిడి పట్టింది పన్నెండేళ్ళ వయసు అప్పుడు డాక్టర్ దగ్గర పోవడం అప్పుడే మా అమ్మ మా నాయన ఏమంత ఆర్థికంగా లేరు మా పెద్దన్న ఒక్కడే తీసుకుపోయింది అన్న మా నాయన మా అమ్మ మా నాయన మా అమ్మ మా అన్నయ్య నాయన మా పెద్దన్న అయితే వాళ్ళు ఇంత వ్యవసాయం చేసుకునేది ఇంత మూట కొట్టుకునేది వడ్లు పండించుకునేది దొన్నలు పండించుకునేది గంతటిని వాళ్ళ జీవితం అంతే గడిచిపోయింది ఇక ఇక వాళ్ళు అంతే గడిచిపోయాక మా పెద్దన్న ఎట్లా తమ్ముడాయనని హైదరాబ శివారెడ్డి దగ్గర తీసుకోకపోతే ఆయన అది చెప్పినాక ఆశీర్వాదాలు తీసుకున్నాను తప్పుడే కూకున్నాం అయితే ఇక నాకు ఈ పని మీద ఎప్పుడంటే ఆరు ఆరు ఏడు ఏళ్ళ వయసప్పుడు ఇక నేను ఎందుకు ఎట్లా ఆయన ఓకే బాధపడేది ఎట్లా బతుకుతావురా ఎట్లా ఎట్టరా అంటే మరి ఎట్లా ఏం చేయాలంటే నేను ఇక నువ్వు ఏమన్నా రైల్వే స్టేషన్ అంటే నాయన నేను అట్లా పోను ఎందుకు వెళ్ళమన్నారు అడుకో డబ్బులు అడుక్కోను డబ్బులు అడుక్కొని బతుకుని చెప్పాడు మా నాయన నేను అట్లా పోను అని చెప్పి నేను పోను అన్నాక మా అంతలో మా పెద్ద ఏంది మన అందరం లేనట్టు అని గది ఎందుకు మాట్లాడుతాను బాబు అని కోపాడు మా పెద్దన్నే కొంచెం చాలా వరకు మా పెద్దన్నే సాయం చేసాం సాయం చేస్తాడు ఇప్పుడు మళ్ళా మా పెద్దన్న కొడుకే సాయం చేస్తాడు ఏమి ఇంకా మా మా నడిపన్న బిడ్డలు కూడా ఉన్నారు కానీ అందరూ అందరు ఉన్నట్టే కానీ మనకి అన్నదమ్ములు ఒక అక్క నాకన్నా పెద్దది ముగ్గురం అన్నదమ్ములు ఒక ఆయన వరంగల్ ఉంటాడు ఒక ఆయన పక్కకే ఉంటాడు మాకు మా మా పక్కనే కరెంట్ అయిన ఉండే మరి సారీగా ఎట్లా మరి ఈ వికలాంగులు అనేటోళ్ళు భూమి మీద బతకరా సారా అనేది అడిగింది అడిగితే బాబు ఎట్లా ఎందుకు బతకరు కానీ జీవితం ఆగం కళ్ళు లే కాళ్ళు లేకున్నా కొంతవరకు అది చేయవచ్చు చేతులు లేకు చెయ్యి లేకున్నా అది చెయ్యచ్చు చెవులు విని రాకున్నా అది చేయవచ్చు కానీ కళ్ళు లేకపోతే ప్రపంచమే శూన్యము మరి ఇక నా జీవితం ఏంది మరి నేను నా జీవితానికి మార్గమే లేదా అంటే ఇక ఏం చెప్తావో ఎట్లనో కానీ అని అంటే అనుకుంటా అనుకుంటే ఆయన మోటరు చేసేది సార్ మరి ఈ పని అవుతుంది నాకంటే ఈ పని ఏమవుతుందా ఇనుప సమానతో నీకు ఏ చేయలేవు కదంటే నేను చేస్తా సార్ అని అన్నాక ఒక మోటార్ చూపించండు ఒక నాలుగు నట్లు చూపించండు ఇగో ఇది ఈ నట్టు తింపాలే తింపి చెక్క కిందికి వెళ్ళి మోటార్కు పెట్టాలి పెట్టి మళ్ళీ మీద నట్టు పిడి చేయాలి అని ఇది ఈ పానా ఇదిగో ఈ దీనికి ఈ పాన వస్తుంది దీనికి ఈ పాన వస్తుంది అని పానాలు ఇచ్చి మాకు పని చెప్పింది అట్లా నేర్చుకున్నారు అట్లా వయసు ఏడు ఏడు ఎనిమిది ఏళ్ళ వయసు అప్పుడు నేర్చుకున్నాను అట్లనే చేతు 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 పోగా ఇక మాకు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అయ్యే వరకు మాకు సంజయ్ రెడ్డి అనే దోస్తు ఏర్పడ్డు ఇక ఆయన కూడా మోటార్ వైనింగ్ మంచి వైనింగ్ కడతాడు ఇక మోటార్లు మునగడం ఇక మేము ఇద్దరం కలిపి మోటార్ కట్టి ఆయన కట్టి ఇది పిడి చేసి పోయించి రాపో రాయన అని చెప్పి తోలేదు తోలితే పోయేది పోయి అక్కడ ఆసాములు వస్తే ఆడే పోయి బావిలో ఈయన ఈయన కొన్ని డబ్బులు ఇచ్చేది బావి వాళ్ళు కూడా నేను పైపులు ఎందుకు పిడిచేస్తాను నేను మోటార్ కలెక్షన్ ఇచ్చి నడిపించిపోతాను నేను అని ఇయో మాకు పైపులు చేయరాదు కదా నీకు ఎంతో కొంత ఇత్తం చేయి అని చెప్పి అట్లా పనులు చేయించుకునేది ఏ పని అయినా చేస్తారా ఇప్పుడు ఏంటంటే మీరు చేసేది నేను మోటరు మోటరు మునిగితే కాపుతా బుగ్గేసి చేసి ప్యాకింగ్ తాడేస్తా మోటరుకు బెయిరింగ్ లెక్కిస్తా గిరీస్ పెడతా అంత వెళ్ళిపోతే పోలి మీద వైర్లు ఊసిపోతే పోలేకి ఆ వైర్లు వైర్లు కలుపుతా పోలితారా బాయిలకు దిగి మన బాయిలకు దిగి చేస్తా ఏది మోటరు అక్కడ కింది పైపు మీద పిడి చేస్తా నీళ్లు దిగిపోకుండా వాషర్ వేస్తా బుడ్డి కూడా చాలా పనులు ఉన్నాయి కదా అయితే అన్ని మీరే అవన్నీ ఎంత డబ్బులిస్తారు మీకు ఒక మోటార్ అవి బాగు చేసినందుకు ఏదైనా ఒక పని చేస్తే ఏదైనా ఒక పని చేస్తే మూడు వందల నుంచి వాళ్ళు ఐదు వందలు తీసుకుంటాం మేడం ఇక మనకు మాకు ఇగ కుమార్ కుమారు అనంగా పిట్టం కానికి అనంగా ఈ నరసెట్టు వీళ్ళ బతులకు వీళ్ళందరూ మనకు సహాయపడతారు పడతారు కదా వాళ్ళ దగ్గర నూరు యాభై తక్కువ తీసుకుంటాం ఇక వేరే వాళ్ళొస్తే ఐదు వందలు తక్కువ తీసుకోను ఐదు వందలు ఇస్తేనే వస్తా లేగుంటలు లేదని చెప్తా జీవనాధారం నా ఇంకా నాకు జీవనాధారం ఇప్పుడు ఇప్పటి వరకు గింతే నడుతాన్ని నాకు పదకొండు గుంటల పొలం ఉన్నది దానికి కేసీఆర్ పైసలు వస్తాయి మోడీ మోడీ సార్ పైసలు వస్తాయి రైతు బంధు రైతు బంధు వస్తుంది కేసీఆర్ పైసలు ఇక పోతే ఇది వస్తుంది ఇది మునాభా వాళ్ళకు ఇస్తాం కాబట్టి వాళ్ళు పెన్షన్ ఉందా మీకు ఉన్నది ఉన్నది మూడు వేలు కేసీఆర్ ఆయన కేసీఆర్ సార్ లేకపోతే పోదాం అని పైసలతో ఆ డబ్బులతోనే ఇంకా బతికేది అది ఇది ఇప్పుడు నేను సంవత్సరానికి ఒక పదిహేను వేలు సంపాదిస్తాను మేడం సంవత్సరానికి సరిపోవు కానీ ఇదే కరెంట్ పని చేసి ఇప్పుడు మరి రోజు మీకు ఈ పనులు చేసుకోవడానికి సరుకులు తెచ్చుకోవడానికి మీ బట్టలు బట్టలు బట్ట బట్టలు తెచ్చుకునేందుకు నాకే కుమార్ అంటే ఆయన లేకపోతే సంజయ్ నాకు బట్టలు పోదాం కంటే వస్తారు ఎవరైనా నాకు ఈ ఊళ్ళో ఎవరైనా సహకరిస్తారు పోతే మనకు ఏ పని అయినా నేను బాట తప్పి ఒకవేళ తప్పి పోనే పోను పోయింటే రాయన్న అట్లా కాదు ఇట్లా బొమ్మని చూస్తారు అవసరం అనుకుంటే బండిని తీసుకొచ్చి ఇంటికాడ దించిపోతారు నేను డబ్బులతోనే ఇల్లంతా గడిచేది ఈ డబ్బులతోని కేసీఆర్ పైసలతోని గడుతుంది ఇక మీరు మీరు ఇంతమంది తీసుకుపోతారు కాబట్టి ఇక ఏమైనా సాయం చేస్తే ఆ ప్రభుత్వం ఇంకేమైనా సాయం చేస్తే అంటే మొత్తానికి చెప్పారా ఇంకా కళ్ళు కష్టం అన్నారా అయితే ఇప్పుడు ఏమైనా ఆపరేషన్ కుదురుతుందా కుదరదు కుదరదు ఇంకా సో ఇంకా అలాగే బతకడం నేర్చుకున్నారు గుండె ధైర్యం దాని ఆ మాట ఎప్పుడు విన్నామో ఇక ఈ పనికి ఒకవేళ మాకేదన్నా సామాన్ తక్కువ పడితే ఉదురాద పోతాం ఉదురాద పోతే రామసాయి సీట్ అనేది ఉన్నాడు పోతే చంద్రమయ్య సీట్ అనేది ఉన్నాడు ఇంకోటి వెంకటేశ్వర అనిల్ సెట్ వీళ్ళు మూడు మూడు దుకాణలో పోతాం మూడు దుకాణాలో తీసుకొని పోతాం ఆసాంకి వస్తువు కావాలంటే వస్తువు కావాలంటారు ఇస్తాం ఇస్తాం ఇస్తారు ఇచ్చినాక మాకు కూడా కొంత ఏదో కొంత ఇస్తారు అట్లా ఉంది మరి ఇంట్లో ఎట్లా మరి వార్తలు వింటారా మీరు మేము వార్తలు వింటాం సినిమా సినిమాలు వింటాం పాటలు వింటాం మనకు కనబడది అంతేకాని ఇవాళ వార్తల్లో ఏమొచ్చింది అంటే రేపు ఎవరికన్నా ఇప్పుడు ఎవరికన్నా చెప్పాలంటే చెప్తా నాకు అంత జ్ఞాపక శక్తి అవునా ఇవాళ ఏమున్నాయి ఇవాళ ఏదో టక్కర్ అయిందట ఇంకో విషయం కూడా జరిగింది కదా సుమంటే వాళ్ళు మాణిక్యపూర్ వచ్చి రాజయ్య గారిని కలిసారు కదా చక్కగా నవ్వుతున్నారు మీరు వంట బాగా నువ్వు వంట అంటే ఇక నా వరకే మేడం నేను ఒక పావుసేరు బియ్యం పెట్టుకుంటా ఇక పావుసేరు బియ్యం పెట్టుకుంటే ఆడికి నాకు పొద్దు పొద్దుంత మాపేంత అవుతుంది ఇక కూరలు అంటే బెండకాయ వంకాయ గోరి చిక్కుడుకాయ చిక్కుడుకాయ నాన్ నాన్వెజ్ వండుకుంటే అందులో మనం డబ్బులతో కూడుకున్న పని కదా మేడం ఇక అది ఏదన్నా కొంచెం ఎక్కువైతే తినలేం కదా తినలేం కాబట్టి పా ఇదైతే ఎట్లున్నా ఓ పూట రెండు పూటలు తినొచ్చు ఇక దాన్ని పారేయడం అంటే కొంచెం ఇక నాన్ వెజ్ లా ఉంటుంది కదా అది కూడా వండుకోవచ్చు కానీ ఏదైనా ఎక్కువ అవుతుంది కాబట్టి దాని దాని తిరుగు ఒక మాట అడగనా అడగండి పెళ్ళెందుకు చేసుకోలేదు పెళ్ళా నేను ఒక వికలాంగు మాకు ఎక్కువ ఆర్థికంగా లేవు ఇక ఆమె ఆమె జీవితం ఒక ఒకవేళ మా అబ్బాయ్య జీవితం అని అన్నారు అన్నా కానీ ఆమె జీవితం ఖరాబు చేయడం ఇక పక్క పొంట ఆడ ఎటువంటి ఇక గుడ్డైనా దొరికినాడే నీకు ఇంక మంచోడు ఎవరు దొరకలేదా ఎట్ట ఎట్టడే నచ్చినవి అని అంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు కాబట్టి మనకి ఇటువంటి ఉద్దేశం వద్దు సరిగ్గా వెతకలేదేమో రాజే గారు దొరికే వాళ్ళు ఇగ దొరికే వాళ్ళు అంటే నాకు నాకు పట్టుదల ముచ్చేటట్టు అంతే మనం మాట పడడం వద్దు మాట అనడం వద్దు మరి మీకు అనిపించదా నాకంటే కుటుంబం ఉంటే బాగుండే దాన్ని కూడా ఇగ ఇప్పటివరకైతే ఏం అనిపించలే ఇప్పుడు ఒకవేళ అటువంటి వస్తే అయో నా జీవితం ఇంతే అనుకుంటేనే తప్ప నాకు అంటూ ఒక కుటుంబం నాకు భార్య నాకు కొడుకులు బిడ్డలు ఉండాలి అనేది ఆలోచన ఎప్పుడు లేదు ఇక రాదు అంతేనా ఇల్లు మీదేనా ఇది ఇల్లు ఇల్లు మాదే చక్కగా అదైతే నచ్చింది నాకు బాగా అంటే కనబడేది కాబట్టి మేము చెప్తున్నాం కదా అసలు ఇంత దుమ్ము లేదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే తుడిచారేమో అన్నట్టుగా ఉంది బాగా శుభ్రం చేస్తారంట కదా నాలుగు రోజులకు ఒకసారి సరిపేసి కట్టుకుంటాం రోజున పొద్దుగాల సాయంత్రం ఊడ్చుకుంటాం ఇక ఏదన్నా మనకు కనబడేది కాబట్టి దుమ్ము దుమ్మతున్నా సంచులు పరుచుకుంటాం అంతే అక్కడికి నీళ్ళు తెచ్చుకుంటాం ఇక అక్కడికెళ్ళి బోరింగ్ కాని కూడా మంచి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటాం అక్కడ ఉంటుంది బోరింగ్ నల్ల రాకపోతే బోరింగ్ మంచి చల్లి కూడా ఇప్పటి ఇప్పటివరకు ఎన్ని మోటార్లు బాగా చేశారు ఉంటాయి అనుకో యాభై ఏళ్ళ కంచెలు చేసుకుంటూనే ఉన్నాం కదా సంవత్సరానికో ఇరవై ఇరవై మోటార్లు అయితే నమ్మకం మేడం ఇరవై మోటార్లు అయితే కంపల్సరీ చెప్తాం యాభై బాయిలకి దిగుతాం సంవత్సరానికి యాభై అరవై బాయిలకి దిగుడు ఎక్కువ ఉంటది ఇక మునుగుతెనో కాల్తెనో ఇరవై మోటార్లు అయితే కంపల్సరీ నాకు మోటార్ కాడ రాని పని లేదు మేడం ఇంకేమైనా నేర్చుకుందాం అని ఉందా మీకు ఇంకేం ఇప్పుడేమి నేర్చుకుంటాం కానీ నేర్చుకోన ఉంటది కానీ దేనికైనా కంటి సూపు కావాలి కదా కంటి సూపు లేని ఏం పని చేయగలుగుతాం ఎవరికైనా నేర్పిస్తారా పోనీ ఇలా బాగు చేసే పని ఎవరైనా అడుగుతారా మిమ్మల్ని నేర్పించమని నట్లు రాను చెప్తాం కదా అరే నన్ను నాకు నా శక్తి సరిపోతలేదురా దీనికి నట్టు పెడతాను ఈ పాన పాన బట్టి లాగు చెప్పి చెప్తాం కదా పక్క పంట చెప్తాం కానీ మనం నాంత ఓపికగా వాళ్ళు బాయలకు కూడా దిగి నాంత ఓపికగా పని చెయ్యలేరు వాళ్ళ ఉన్నాయి కాబట్టి భయపడతా అబ్బో గింత లోత మనకి కనబడేది కాబట్టి మనం దిగుడే ఉంటది దిగుతాం పని చేసి పెడతాం ఇప్పటి వరకు ఒక్కలే కదా ఉండేది మరి పండగలు పబ్బాయి వీటికి ఒకళ్ళే చేసుకుంటారా పండగల పబ్బాలు అంటే పబ్బాలు ఏముంటాయి మా అక్క పంపుతుంది ఏదన్నా చేసి మా అన్న బిడ్డ వాళ్ళు పంపుతారు చేసుకుంటా ఏం చేసుకో మనకు చేయరాదు కూడా అటువంటి ఇక అప్పాలో అగో అవి మనకు ఏం చేయరాదు అటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మీతో ఊర్లో అందరు మంచిగానే మాట్లాడతారు వాళ్ళు కూడా తెచ్చిస్తారు పక్క పొంటి వాళ్ళు చర్చిస్తారు మీ ఫ్రెండ్స్ ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారా కుమార్ అనే ట్రైన్ సంజయ్ రెడ్డి అనే టైమ్ బత్తుల కుమార్ అనే టైమ్ నర్సెట్టి మహిళ అంతలు వచ్చే ఇంకా పెట్టేవాళ్ళు ఇంకా అన్న పెట్టే సాంబయ్య పెద్ద లిస్ట్ ఏముంది చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు చాలా మంది ఉంటారు ఎవరైనా ఎండకాలం వచ్చిందంటే మొత్తం ఈ రూమ్ అంతా కూర్చుంటారు అయితే అంటే మనకు సందడి లేదు కాబట్టి పిల్లలు అయినా ఆడ ఆడోళ్ళ సందడి లేదు కాబట్టి అచ్చి కూర్చుంటారు చాలా వరకు కానీ మరి ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఓకే ఎప్పుడైనా కబ ఒంట్లో బాగోపోయినా అప్పుడు ఎలా మరి ఒక్కళ్ళేగా ఉంటారు ఒంట్లో బాగోతే హాస్పిటల్ పోతాం లేకపోతే మందుల సామాన్నిటి ఉన్నాడు ఆయన ఫోన్ చేసి బాగా ఇబ్బంది ఉంటే ఆయనే తీసుకొని పోతాడు మీకు ఇంకేమైనా కోరికలు కోరికలు లేవు మనకు రావు ఏం చెప్తారు మరి మిమ్మల్ని చూసి చాలా మంది అబ్బాయింగా ఉన్నారీ అని అనుకుంటూ ఉన్నారు స్ఫూర్తిగా ఉన్నారు మీరు చాలా మందికి సరే ఈ వీడియో చూసే వాళ్ళకి మీ గురించి తెలుసుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు ఇదివరకు మీరు చూసి చెప్పినట్టు వాళ్ళ సో చెప్తాను అంతేకాదు చిన్న సమస్య వచ్చినా ఆ ధైర్య కదా నేను నాకు నాకు జ్వరం వచ్చిన గుండె చెడిపోను నాకు ఏదైనా జెబ్బ తాకిన గుండె చడిపోయి ఏ ఏమవుతుంది రేపటి వరకు పోతుంది అనేది అనే ధైర్యమే ఉంటుంది తప్ప అబ్బో ఎట్లా అనేది కూడా నాకుండదు అయ్యా సంవత్సరాల్లో అరవై నాలుగు సంవత్సరాలు ఎప్పుడన్నా బాగా జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఫోన్ చేస్తే పంచుకుంటు ఎవరైతే వస్తారు ఎవరు నాతో నన్ను తీసుకుపోతారు అనేది ఉంటది అదే గంత వరకే బాగా తర్వాత మళ్ళీ మామూలు ఇంకొకరు వచ్చి మోటార్ బాగా చేద్దరా అంటే వెళ్ళిపోతారు బ్యాగ్ అయితే పోవడే ఉంటుంది అంటే ఆ బ్యాగ్ లో ఎన్ని ఉంటాయి మొత్తం పరికరాలు పరికరాలు రెండు సానాలు కటింగ్ ప్లేరు డ్రైవర్ పది పదకొండు పానాలు నాలుగు ఐదు ఉంటాయి అవన్నీ కొనుక్కున్నారా కొనుక్కున్నాం కదా కొన్ని ఎట్లా బ్యాగ్ మాత్రం అలాగే ఉంది మరి బాధపడిన సందర్భం చెప్పారు కదా బాగా ఎప్పుడు సంతోషంగా ఉన్నారు మీరు బాగా సంతోషం లేదు బాగా బాధ లేదు ఇప్పటి వరకు అయ్యో నేను ఇది సంపాదించింది అన్న సంపా ఇది లేకపోయానన్నా అభేదన్న లేదు అంతే ఇక సటిల్ గా ఉంటారు మధ్యస్థంగా ఎక్కడ బాధపడరు ఉప్పొంగిపోరు ఫోన్ కూడా భలే మాట్లాడుతున్నారే విన్నాను ఇందాక తక్కునే ఎత్తుతున్నారు చెవు దగ్గర పెట్టేసుకుంటున్నారు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నాకు నాకు కావాల్సిన వాళ్ళ నంబర్లు ఇంట్లో పెట్టించుకున్నా ఇప్పుడు నాకు ఎక్కువ మా స్నేహంతో మా సంజయ్ రెడ్డితో అవసరం ఏదన్నా సంజన్న అది అత్తలేదు ఎట్లా మరి దీనికి అని మోటార్ కడిగిపోతే అది రాకపోతే ఆయన అడుగుతాం అడిగితే అట్లా కాదు అది ఎక్కడి వరకు వచ్చింది ఏ నట్టు అది దాన్ని స్నానం పెట్టుకుంటూ జంగు పట్టిందా ఎట్లా ఎంకతా ఆయనే అడుగుతాడు అడిగితే ఇట్లా ఉన్నది అని చెప్పి అంటే స్థానం బట్టి కొట్టుకుంటాడు లేకపోతే కో తెంపేయమంటాడు ఎక్కువ నాకే ఇటు అటువంటి దానిలో నాకే ఎక్కువ అనుభవం ఈ నట్టు తీయడం వల్ల నే ఇక నేను తీయలేని నట్టు నాకు రాన్నట్టు ఇక అది రానే రాదు ఎవరు తీయలేరు కూడా రాజే గారు మరి చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏమైనా చెప్తారా కళ్ళు లేకపోయినా కాళ్ళు లేకపోయినా మనం మా నా నా లెక్కన మన బెంగటీలి అయ్యో ఎట్లా అనేది ఇవ్వడం అయినా మనం మనకు ఒక లోపం ఉన్నది కాబట్టి మన దగ్గర టాలెంట్ అనే శక్తి బాగుంటుంది దాన్ని దాన్ని గురించి వాడుకోవాలి కానీ నాకు ఇది లేదు అది లేదని కుంగి నశించిపోవడం సరైంది కాదు నాట నాట వంటి వాళ్ళకైనా కుంటోళ్ళైనా గుడ్డోళ్ళైనా చెమటోళ్ళైనా మోగోళ్ళైనా మూగోళ్ళకు మాకు ఒక్కంటే ఉంటుంది శక్తి తెలివి వాళ్ళు వాళ్ళు నోరు వాళ్ళు నోరు లేక సైగా చూపిస్తారు మేము చెప్పేస్తాం ఇక కుంటైనా కూడా తెలివి ఉంటుంది కానీ మాకన్నా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆయన కన్ను ఉన్నాయి కాబట్టి తక్కువ ఉంటుంది మాకు ఎందుకు ఎక్కువ మాకు దాని మీద శ్రద్ధ ఎందుకు ఉంటుంది అంటే మాట్లాడలేడు కాబట్టి వాళ్ళకు అట్లుంటుంది మేము చూడలేము కాబట్టి మాకు ఇట్లుంటుంది ఉంటుంది ఇంటైనా సింఠనగా కాబట్టి వాళ్ళకు మా అంత పర్ఫెక్ట్ ఉండదు వాళ్ళ మా ఇద్దరిగా మోగ గుడ్డి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది సో ధైర్యంగా ఉండండి కృంగిపోవద్దు జీవితంలో అని చెప్తున్నారు జీవితంలో కుంగిపోవద్దు కూడా కుంగిపోవద్దు ఒకళ్ళను ఆశించి బతకద్దు మంచి మాట అన్నారు థ్యాంక్ యూ సో మచ్ రాజయ్య గారు చాలా సంతోషం అనిపించింది మీతో మాట్లాడడం నాకు సో చూశారు కదా రాజయ్య గారి మాటలు నిజంగా చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయండి చాలా ఇంటర్వ్యూస్ చేశాం ఇప్పటిదాకా కానీ ఇది నిజంగా స్పెషల్ అనే చెప్తాను నేను ఏ ఇంటర్వ్యూకి ఆ ఇంటర్వ్యూ స్పెషల్ అయినా కూడా ఇది ఇంకా ప్రత్యేకం వారు అసలు అంటే ఏదన్నా లోపం మనలో దేవుడు పెట్టాడంటే ఆ దైవాన్ని నిందిస్తూ కూర్చుంటాం మన కర్మ ఏంటి ఇలా అయిపోయిందని బాధపడుతూ మనం చేసుకోవాల్సిన పనులు కూడా మానేసి మనం కూర్చుంటాం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు మనలో దేవుడు ఒక టాలెంట్ పెడతాడు దాన్ని ఉపయోగించుకొని మన జీవితంలో పైకి రావచ్చు అని నిరూపించిన వ్యక్తిన అందుకే వీరితో మాట్లాడదాం అని ఇక్కడ దాకా వచ్చాం దూరం వచ్చినా కూడా ఈయనను చూసిన తర్వాత ఈయన మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది సో మీలో ఎవరైనా వారి మాటలకి ఇన్స్పైర్ అయితే ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా చాలు అన్న విధంగా వారు స్పందించారు ఇందాక సో వారి జీవితం కూడా చూసాం కదా నాలుగేళ్ళు వయసు అప్పుడే చూపుపోవడం తర్వాత ఎలా రా దేవుడా అనుకునే టైంలో ఇలా ఒక మోటార్స్ బాగు చేసే పని నేర్చుకోవటం దాని ద్వారానే యాభై ఏళ్ళుగా అదే పని చేయడం ఇప్పటివరకు లక్ష మోటార్లు బాగు చేశారంట ఆయన ఊర్లో ఏ చిన్న సమస్య వచ్చిన మోటార్లకి వెంటనే మనకి రాజయ్య గారు తలుపు తడతారు వెళ్ళి చిటికెలో ఆ సమస్య సాల్వ్ చేసి వచ్చేస్తారు సో అందరికీ ఇన్స్పిరేషన్ అయినా అని మరొకసారి నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మాతో ఇంత ఓపిక్గా మాట్లాడినందుకు సో వీరిని అందరం ఆదర్శంగా తీసుకుందాం జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళ సూచనలు ఇలాంటి వారి లైఫ్ ఎంతో మందికి చాలా తోడ్పడుతుంది ఇది వాళ్ళ వీడియో నమస్తే